మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలామందికి పంటి కింద రాయిలాగా కంటిలో నల్స్లాగా అనిపించవచ్చండి. ఎవరో ఒకళ్ళని చెప్పాలి కదండి, అది నేనే చెప్దామనుకుని చెప్తున్నాను. అయితే యాజ్ యూజువల్గా తప్పులుంటే మన్నించండి, నచ్చితే వినండి, నచ్చకపోతే వదిలేయండి. ఇదేం చెప్పనండి, విని తీరాలి, వినండి, మీ గురించి ఇది. ఓకే అండి, ఓ పేరు సెలెక్ట్ చేసుకున్నాం. వాహ్, పైథాగరస్లో 41 వచ్చింది, అద్భుతం. పైథాగరస్లో 37 వచ్చింది, అద్భుతం. 50 బ్రహ్మాండం ఏంటంటో చెప్పేశాం. సో వాట్ అండి, అది ఎలా వస్తుంది అనేది అంతా డార్క్లో ఉంచి మీకు 37, 41, 51 ఇవి మాత్రమే బాగున్నాయంటే కామన్ పర్సన్స్ అంతా ఏమైపోవాలి. సో అందుకే అంటారండి, సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. అది కామన్ మ్యాన్కి అవసరం లేదు. కామన్ మ్యాన్కి కావాల్సింది ఏంటి, తన పేరు పెట్టుకున్న తర్వాత పేరు బాగుండాలి, అట్లీస్ట్ నెగిటివ్ లెవెల్స్ లేకుండా ఉండాలి. ఇప్పుడు చూద్దామండి, పైథాగరస్ సిస్టంలో ఒక డిఫరెన్స్ ఉంది. ఐకి 9, ఆర్కి 9 లెక్కిస్తారు. అంటే పేర్లో ఐ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా 9 పెరిగిపోతుంది వాల్యూ. ఆర్ వచ్చింది, 9 పెరుగుతుంది, బాగుంది. ఐలు ఆర్లు ఉన్నప్పుడు ఇలా ఉంటే కనుక ఏ నుంచి జెడ్ దాకా వరుసగా నెంబర్స్ ఉంటాయి మీకు. ఏకి 1, బీకి 2, సికి 3, డికి ఇలా నెంబర్లు అండి. జెడ్కి 26, ఇందులో ఎక్కడ తేడా ఉండదు. ఇది నేర్చుకోవడానికి పెద్ద పండిత జ్ఞానమే అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ లెక్క ఇక్కడికి ఇలా ఉంచగా, అసలు పైథాగరస్ సిద్ధాంతంలో పేరు పెట్టడానికి ముందు మనం ఏం తీసుకోవాలి? మీరు ఏదైనా చూడండి, ఒక పాలసీ తీసుకోండి, ఒక మందు తీసుకోండి, ఆర్ఎల్స్ ఇంకేదన్నా తీసుకోండి, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవి? పైథాగరస్ సిద్ధాంతంలో తీసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవండి? తెలిస్తే కదా చెప్పడానికి. ఇప్పుడు చెప్తాను, పైథాగరస్ సిద్ధాంతంలో ఓ సిద్ధాంతం ఉందండి. నాకు తెలిసి 8th class 9th class పిల్లలు కూడా వచ్చి ఉంటుంది. రాకపోతే కనుక మీరు హ్యాపీగా గూగుల్ చెయ్యండి, అక్కడ ఉంటుంది, చూడండి. అర్థమైందా? ఫాలో అవ్వండి. అర్థం కాలేదా, మనకు తెలియని సబ్జెక్ట్ కదా, లీవ్ ఇట్, నిమిషంలో వదిలేసేయండి. ఇక్కడ ఆ సిద్ధాంతం ప్రకారం చేసుకున్నట్లయితే మనము ఇంటి పేరు మన్ని వ్యవహార నామం అంటామండి. ఇంటి పేరు కాకుండా వ్యవహార నామం ఒకటి ఉంటుంది కదా, ఈ రెండు కలిపితే వచ్చినటువంటి టోటలు, డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినటువంటి ఫస్ట్ నెంబరు, అన్నీ కలిపితే వచ్చిన నెంబర్కి సరి సమానంగా ఉండి తీరాలి. ఈ సరి సమానంగా ఉండి తీరాలి అంటే ఒక లెక్క చెప్తాను. చాలా కష్టపడి నేను ఒక లెక్క వేసాను అనుకోండి, ఓకే వేసేసామండి. వేసిన తర్వాత పేరు వాల్యూ ఎంత వచ్చింది నాకు, ఇంటి పేరు 25, మన నా నెంబర్ 41 కదా, 41 పెట్టేశాను. నా అంటే నాది కాదండి జనరల్గా. సో ఇంటి పేరు 25 ఉంది, మీకు అక్కడ పిలిచే పేరు 41 వచ్చింది. ఎందుకంటే న్యూమరాలజీ వీడియోస్ చూసి అందరికీ కూడా తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను. ఫైన్, ఇక్కడ లెక్క ఎంత వచ్చిందండి మీకు, 66. ఇది పక్కన పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా చూసామండి, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఒకటి ఉంది, అన్నీ కలిపితే 9 టోటల్ వచ్చింది, మళ్ళీ 2 కలిపేసేస్తే 10 టోటల్ వచ్చింది. ఇప్పుడు చేయండి, పైథాగరస్ సిద్ధాంతంలో పేరు లెక్క ఇక్కడ వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అంతా కలిపితే 10 వచ్చింది కదా, 10² వేసుకోండి. 10² అంటే ఎంతమ్మా, 10 × 10 100. పక్కన పెట్టండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న లెక్క ఏమిటి, 100. మీ పేరు ఉంది ఇక్కడ, అర్థమైంది కదండి. 25 ఇంటి పేరు, అంటే మూలం ఎంత, 5. 41, దాన్ని స్క్వేర్ చేసుకోండి, ఎంత వస్తుంది, 41 టోటల్ ఎంత, 5. 25 టోటల్ ఎంత, 7. 7 స్క్వేర్ ఎంత, 49. 5 స్క్వేర్ ఎంత, 25. కలిపితే ఎంత వచ్చింది, 74. వదిలిపోయిందండి, బూజు దుమ్ము తిక్క తగ్గేదలు అన్నీ వదిలిపోయినాయి. ఇక్కడ ఎంత వచ్చిందండి మీ వాల్యూ, 74. ఎక్కడ 100, 74. లెక్క టాలీ కాలే, పోయింది, రాసి వాసి మొత్తం పోయినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, 100 అంటే రవి సంఖ్య, 74 అంటే ఏమిటండి. 74లో 7 కేతు, 4 రాహు. ఇంత కష్టపడి పైథాగరస్లో 41లో పెట్టుకుని మనం సాధించింది ఏమిటి, కేతు రాహు సంగమంలో పెట్టుకుని అధికారాన్నంతా చంద్రుడికి ఇచ్చేస్తే సూర్యుడేమవ్వాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుందంటారు, ఎందుకు పని చేయాలి ఇటువంటి పేర్లు పెట్టుకుంటే. మీరు పైథాగరస్ తీరంలో లెక్క వేస్తున్నారు అంటే మీరు ఆస్ట్రాలజీలో ఘనాపాటి అయి ఉండాలి, దాట్స్ ఇట్. ఆస్ట్రాలజీలో న్యూమరాలజీ భాగం కాదండి, న్యూమరాలజీ చెయ్యాలంటే
ఆస్ట్రాలజీలో ఏ టు జెడ్ వస్తే చేయొచ్చు. ఇప్పుడు పైథాగరస్లో నెంబర్ బాగుంటుంది, అదర్వైజ్ మీకు సెట్ చేసిన పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. వద్దురా అనుకున్న రాహుకేతువుల్లోనే మొత్తం పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.